నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి భో गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्मादस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिगम् भवामहे कविम् कवीणान् ज्येष्ठराजं ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्मन्नोति विस्सेदसादनम् శ్రీ గురుభ్యో శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి మిథున రాశి ఆగస్టు నెల రాశి ఫలితాలు మిథున రాశి వారికి ఆగస్టు నెల చాలా భాగం ఆనందదాయకంగా గడుస్తుంది అంటే ఈ రాశి వాడిని నేనే నేను చెప్పినని నీకేదో ఆనందదాయకంగా మీతో పాటు నేను కూడా ఆనందిద్దామని కాదు అక్కడ విశేషాలు ఏమిటి మనం చెప్పుకుందాం ఒక్కొక్క గ్రహాన్నే తీసుకుని చెప్పుకుందాం ఒక్కొక్కటి ఇప్పుడు ప్రస్తుతం రవి యొక్క గ్రహం తీసుకుందాం రవి గ్రహ సంచారం ఎక్కడ జరుగుతుంది అది మిథున రాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది రవి ఎవరు ఈ మిథున రాశి వారికి మూడవ రాశివాడు వాడు మిథునం కర్కాటకం సింహ సింహరాశికి అధిపతి రవి కాబట్టి మూడవ రాశి అధిపతి అవుతాడు మిథున రాశి వాడికి రవి ఓకే ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి అంటే మిథున రాశి వారికి రెండవ రాశి అంటే రెండింట మూడవ రాశి వాడు సంచారం చేస్తున్నాడు రెండంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం అక్కడ విక్రమస్థానాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు ఏం చెప్పాలండి ఇప్పుడు అంటే అనుకూలమనే చెప్పాలిగా తర్వాత అది కర్కాటక రాశికి అధిపతి ఎవరండి చంద్రుడు చంద్రుడికి శత్రువులు ఎవరు ఉండరు మిగతా వాళ్ళు వాడిని శత్రువుగా బాధిస్తా భావించుకుంటారేమో కానీ చంద్రుడికి మాత్రం అందరూ మిత్రులు వారు శత్రువులు లేరు అది చంద్రుడి చంద్రుడి యొక్క గొప్పతనం కనుక రవిచంద్రుడు ఇద్దరు కూడా మిత్రులే అదే రవిచంద్రులు అంటే ఎవరు రవి అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి వాళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా తత్వం అది పరమశివుడికి తత్వంలో ఉంటాడు అలాగే రవిచంద్రులు వీళ్ళిద్దరు కూడా కాబట్టి రెండింటి సంచారం చేసేటువంటి యొక్క రవికి కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటే విక్రమస్థానాధిపతి ధనస్థానంలోను వాక్కు స్థానంలోను విద్యాస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఎప్పటి వరకు ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా మరి పదహారు తర్వాత అండి పదహారో తారీఖు తర్వాత నుంచి అంటే పదిహేడు సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తాడు అంటే సింహరాశి అంటే ఆయన సొంత రాశి సింహరాశికి అధిపతి రవి రవి ఆ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రాశి మిథున రాశి వారికి విక్రమ స్థానం అవుతుంది అంటే విక్రమ విక్రమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే చాలా మాటలు మనం చెప్పుకున్నాం ఏ రాశి వాడు ఆ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు ఏమిటి శుభప్రదమైన ఫలితాలు ఈ రవి మనకి ఇచ్చేది మిథున రాశి వారికి అంటే రవి దేనికి ప్రసిద్ధి ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం గొప్పది మిగతా భాగ్యాలు ఉంటే ఏం చేసుకుంటామండి ఓహో మళ్ళీ పెద్ద మల్టీ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఒక్కొక్క బిల్డింగ్లు ఉన్నాయండి నాకు అని చెప్పి అనుకుంటావు మంచిదే నాకు మూడంత కోట్లకు కోట్లు ఆ డబ్బులు ఉన్నాయండి అని అంటావు మంచిదే ఓ పెద్ద బంగారాలు అవి కూడా మావిడికి పోవడం చేయించి పెట్టానండి అంటాం మంచిదే అన్నీ ఉన్నాయి కానీ నీకు ఒక గ్లాసులు రెండు గ్లాసులు కంటే రోజు మొత్తం మీద మంచినీళ్ళు దాటడానికి వీలు లేదండి అంటాడు మీరు ఉప్పు వేసుకోవడానికి వీలులేదు స్వీట్లు ఏదో స్వీట్ తీపి పదార్థాలు తినడానికి వీలు లేదు ఏమిటి ఏమి ఏమిటి ఇప్పుడు ఈ మెద్యలు మేడలు డబ్బులు ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాం ఎందుకు పనికిరావు అంటే ఆరోగ్య భాగ్యం గొప్పది అన్నింటికంటే కూడా అన్ని భాగ్యాల్లోకి అష్ట ఐశ్వర్యాల్లోకి కూడా ఆరోగ్య భాగ్యం ఉంటేనే ఆ ఐశ్వర్యాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి అది లేకపోతే అనుభవం ఏం లేదు అది ఊరిగానే అలా మనం చూసుకున్న దండం పెట్టుకుంటూ ఉండడమే ఉపయోగం ఉంది ఒంటి నిండా నగలు చేయించామండి మూడు కేజీలు నగలు చేయించామని చెప్పి నన్ను అన్నారు అనుకోండి మూడు కేజీలు నగలు ఆవిడ గుమ్మం దాటానికి వీలు లేదు ఆ గదిలోనే పెట్టుకుని ఓ మాట అద్దంలో చూసుకుని మళ్ళీ అక్కడ లవలు పెట్టి చేయాలి ఇప్పుడు ఆవి ఆ విధంగా ఉంటుంది ఉపయోగం లేదు అందుకని ఆరోగ్యం మహాభాగ్యం అటువంటి మహాభాగ్యాలు అన్ని అన్నింటిలోకి మహాభాగ్యం ఆరోగ్యం కాబట్టి ఈయన విక్రమాది స్థానంలో విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేయబోతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి యొక్క భాగ్యం మనకి ఆరోగ్య భాగ్యం కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క పదహారు తర్వాత నుంచి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి అది గొప్ప భాగ్యం గొప్ప సంపద అంటే గోచార రవి మూడింట సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఆ శాస్త్రాన్ని అనుసరించి ఆయన ఇచ్చే సంపద ఆరోగ్యం కాబట్టి ఆ ఆరోగ్యమే అన్ని సంపదల్లోకి గొప్పది కాబట్టి కాబట్టి రవి యొక్క సంచార ఫలితంగా సంపూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని పొందుతాం మిథున రాశి వాళ్ళు ఆగస్టు నెలలో అది అది మన యొక్క విశేషం రవి యొక్క కృపాకటాక్షములు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు అని చెప్పి కుజుడు కుజుడు ఏమవుతాడు మిథున రాశి వాళ్ళకి ఆరువాడు పద లాభాధిపతి లాభాధిపతి షష్టాధిపతి ఆయన ఎక్కడ ఉన్నాడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడింటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే గోచార యొక్క కుజుడు గోచార కుజుడు మూడింటి సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పారని శాస్త్రం చెప్పింది నేను ఊరికి అప్పు చెప్తున్నా నేను శాస్త్రం చెప్పింది మనందరం మన మనకి మనం చెప్పుకుని నాది కూడా ఇదే రాసి కాబట్టి సంతోషపట్టానికి కాదు మనందరం దీంట్లో విశేషం ఏంటంటే శాస్త్రం కుజుడు కనుక లాభ మూడింటి సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన కుజుడు ఇచ్చే ఏమిటి కుజుడు లాభాలు అంటే వాడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి స్థలాలు పొలము ఏదో ఇట్లాంటిది ఏదైనా కొంటాం అనేటువంటిది జరుగుతుంది లేదా ఒకటి అమ్మటం ఇంకోటి కొనుక్కోవటం అలాంటిది ఏదైనా జరుగుతుంది లేదా ఏదైనా వాహనాలు కొనడం అనేది జరుగుతూ ఉంటుంది లేదా మన యొక్క హిమోగ్లోబిన్ మన రక్తంలో అంత తగ్గి ఉంటే అది శుభ్రంగా మళ్ళీ మామూలుగా పన్నెండు పదమూడు మళ్ళా మామూలుగా యథాస్థానానికి వస్తుంది ఏడు ఎనిమిదిలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ కంటెంటు ఎందుకంటే రక్తం కూడా ఈయనే అధిపతి ఎరజీవ్యాధులు ప్రస్తుతం రావు ఇది ఆయన ఇచ్చేటువంటి యొక్క సంపద రవి మనకి ఈ కుజుడు ఇచ్చేటువంటి యొక్క సంపద మూడింట సంచారం చేస్తూ ఇచ్చేటువంటి యొక్క లాభం అది లాభం స్త్రీలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఎర్లీగా నెలసరి రావటం ఇలాంటి కొన్ని కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా ఆ మందులు వాడుకోండి ఈ నెల మొత్తంలో మీకు ఆకస్టాలంతా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి అని చెప్తున్నాం కాబట్టి కుజ యొక్క అనుగ్రహం అసలు వాడే కుజుడే లాభాధిపతి మిథున రాశి వాళ్ళకి కానీ లాభాన్నే ఇస్తాడు ఇప్పుడు అది విశేషం శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు ఎవరు అసలు మిథున రాశి వాళ్ళకి వ్యయాధిపతి వృషభ రాశికి అధిపతి కదండి వ్యయాధిపతి అలాగే తులారాశికి అధిపతి తులారాశి మిథున రాశికి ఏమవుతుంది పంచమరాశి అంటే ఐదో స్థానం ఐదో రాశి అనమాట కాబట్టి వ్యయాధిపతి సంతాన స్థానాధిపతి అయినవాడు శుక్రుడు వీని ఎక్కడ ఉన్నాడు ఒకటి నుంచి పదకొండు రాత్రి ఏడు ముప్పై ఎనిమిది వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో సంచారం చేస్తే అంటే సింహరాశి అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు శుక్రగ్రహం గనక గోచార శుక్రుడు మూడింటి సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే ఏ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు మనకి శుక్రుడు శ్రీగ్రహం అంటే అర్థం ఏమిటి మనకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి కా పెళ్ళి కావాల్సినటువంటి కన్యలకి బ్రహ్మచారులకి పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళయిన తర్వాత చక్కగా అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్యం ఉంటుంది ఒకళ్ళకు మనసు విప్పి మాట్లాడుకుని అన్యోన్య సహకారంతో ఆ కుటుంబం చక్కగా సరిదిద్దుకుంటూ ఒక అభివృద్ధి పదంలో నడుపుకోగలుగుతారు ఇది ఈ నెలలో మిథున రాశి వారికి శుక్రుడు ఒకటి నుంచి పదకొండు రాత్రి ఏడు ముప్పై ఎనిమిది వరకు జరిగేటువంటి యొక్క సింహరాశిలో ప్రవేశంలో జరిగినటువంటి యొక్క విశేషాలు తర్వాత అండి పదకొండవ తారీఖు తర్వాత నుంచి అంటే ఏడు ముప్పై తొమ్మిది తర్వాత దగ్గర నుంచి కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు అది నాలుగింట సంచారం అవుతుంది శుక్రుడికి మిథున రాశి దగ్గర నుంచి విశ్వం కన్యా అధిపతి ఎవరు శుక్రుడే బుధుడే బుధుడింటోనే శుక్రుడు సంచారం చేస్తూ ఉంటాడు అయితే అక్కడ అది నాలుగింటి సంచారం సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన ఇంకో అనుమానం వస్తుంది ఏమండి శుక్రుడికి కన్యారాశి నీచి కదా మీరు మీ దాన్ని మీరు చెప్పు చాలా బాగుంటుందని నీచబడిన శుక్రుడు ఏమిస్తాడండి అని చెప్పినని ఇక్కడ గోచారంలో గోచారానికి వేరే రకమైనటువంటి యొక్క సూత్రాలు ఉంటాయి అక్కడ ఏం చెప్పాడు నాలుగింట సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం కాబట్టి అది మనం తీసుకోవాలి దాన్ని బట్టి తీసుకుంటే మిథున రాశి వాడికి శుక్రగ్రహ సంచారం సంపూర్ణంగా బాగా ఉన్నది స్త్రీలకి చాలా యోగదాయకమైనటువంటి యొక్క నెల ఆగస్టు నెల మిథున రాశిలో ఉండే స్త్రీలకి అలాగే మిథున రాశిలో ఉండేటువంటి కళాకారులకు కూడా మంచి ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది ఆదాయం కూడా బాగా ఉంటుంది వాళ్ళకి అలాగే ఇప్పుడు శుక్రగ్రహ సంచారం మనకి బాగా ఉంది వాడు ఏయాధిపతి సంతాన స్థానాధిపతి సంతాన స్థానాధిపతి అది సౌ మంచి యోగదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే మన పిల్లలు కూడా బాగా చదువుకుంటారు సంతానాన్ని బాగా చదువు వస్తుంది అలాగే సంతానం కలిగేటువంటి యోగ యోగం కూడా ఒక టెన్ పర్సెంట్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకని అసలు ఒరిజినల్గా సంతాన స్థానం చూడాలి అని చెప్పిన ఆ తల్లిదండ్రులు ఆ స్త్రీ పురుషుల యొక్క ఒరిజినల్ పుట్టినప్పుడు యొక్క జాతకాలు ఇప్పుడు ఏ మహర్దశ నడుస్తుంది సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఆ ఏ గ్రహం శుభగ్రహం చూస్తున్నాయా ఏ శుభగ్రహం చూస్తే ఆడపిల్ల మొడపిల్ల మగపిల్లవాడ ఇలాంటివన్నీ కూడా దాంట్లో దానికి తెలుస్తాయి అయినప్పటికీ కూడా ఇక్కడ శుకుడు గ్రహం యొక్క ఇది అనుకూలంగా ఉంది కాబట్టి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అది శుకుడు అనుకూలం కాబట్టి వాళ్ళు ఆడపిల్లలు పుడతారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు బుధగ్రహ సంచారం బుధ గ్రహ సంచారం ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు అసలు బుధుడు ఏమిటి మన మిథున రాశికి అధిపతే బుధుడు ఆ మన రాశికి అధిపతి అయినటువంటి వాడు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అంటే ధనస్థానం వాక్కుస్థానం అయితే చంద్ర బుధుడికి చంద్రుడికి విరోధం లేరు కానీ బుధుడికి మాత్రం చంద్రుడు అంత ఇదైనటువంటిది కాదు వాళ్ళిద్దరికీ అయితే బుధుడు కనుక రెండింటి సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కనుక మన రాశి అధిపతి అయినటువంటి మిథున రాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు రెండింటి చంద్రుడింటూ సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని అన్నారు కాబట్టి బుధుడు ఏంటి వ్యాపారకారకుడు ఇంకా విజ్ఞానకారకుడు అంటే విజ్ఞానాన్ని ఇస్తాడు ఏది మంచిది ఏది చెడ్డది మన జీవితంలో ఏ మార్గాన్ని మనం అనుసరించాలి అనేటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు కనుక ఆ కోణంలో కూడా మన ఆలోచనలు ఈ నెలలో ఆగస్టు నెలలో మిథున రాశి వారికి సాగుతాయి మరి తొమ్మిది తర్వాత తొమ్మిది తర్వాత సింహరాశిలో సంచారం చేస్తాడు సింహరాశిలో సంచారం చేస్తాడు ఎవరు ఒకటి నాలుగు వాడు సింహరాశి అంటే మూడవ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గోచార బుధుడు విక్రమస్థానంలో మూడింటి సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం చేయిస్తాడు అని అర్థం అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పిన అర్థం స్త్రీ పురుషుకి వివాహం అవుతుంది అని చెప్పిన చెప్పవచ్చు అది అంటే విజ్ఞానదాయకమైనటువంటి యొక్క విషయాన్ని సముపార్జన కోసం మనం శుభవ్యయం చేస్తాము అని చెప్పిన అర్థం ఇప్పుడు గురువు గారి యొక్క విశేషం ఎలా ఉంది గురువు ఏడు పది అంటే సప్తమాధిపతి దశమ స్థానాధిపతి రాజ్యస్థానాధిపతి గురువుగారు మిథున రాశి వాళ్ళకి ఎక్కడ సంచారం చేస్తున్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశి అంటే ఏమిటి అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచిదే కదండీ ఇప్పుడు సప్తమాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి ఇది ఎలా ఉంటుందండి అంటే మిథున రాసినప్పుడు గురువుగారు కుంభరాశిలో ఉండి వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తి యొక్క ఇది మనకు అక్కర్ల అది పక్కన పెట్టుకుని బాగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ఆయన వీక్షణ ఉంది కాబట్టి బాగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి ధనాదాయం కూడా బాగానే ఉంటుంది విద్యాస్థానం కూడా బాగుంటుంది గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది తర్వాత శని శని సంచారం ఎక్కడ ఉంది శని అసలు ఎవరు ఈ మిథున రాశి వాళ్ళకి మిథున రాశికి శని అష్టమ భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విశేషం అంటే అష్టమాధిపతి అష్టమంలో ఉంటే అది విషయం కాబట్టి మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి అష్టమంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమ శని దోషం వర్తించదు అని మనం చెప్పుకున్నాం ఇప్పటికే రూలు కాబట్టి శని అష్టమ శని దోషం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి లేదు పైగా ఎనిమిది వాడు ఎనిమిదిలోనే సంచారం చేస్తుంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి శని అనుకూలంగా ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి కార్య సాధన చేస్తారు పట్టుదలతోటి తర్వాత అంటే కింద ఉద్యోగస్తులందరికీ కూడా అంటే ఎల్డీసీ యూడిసి ఆ స్టేజ్లంత వరకు కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా శని యొక్క అనుగ్రహం ఉన్న తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు వ్యయం వ్యయం జరుగుతుంది అంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంటే అనుకోనటువంటి యొక్క ఖర్చులు వస్తాయి అంటే ఏమిటి ఇంటూ ఏదో శుభకార్యాలు ఏదో కలిసి వస్తే అనుకోనటువంటి యొక్క ఖర్చులు చేయాల్సి వస్తుంది అలాగే కేతు కేతు ఏమిటి ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం అంటే వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిలో మూర్తిగా సంచారం చేస్తున్నాడు ఏమంత పెద్దగా మనకి అనుకూలమే ఉండదండి అని మనం చా ఈ కేతు గురించి విచారణ ముగిస్తుంటూ ఉండగా ఇంకో పేజీలో ఇంకోటి కనపడింది ఏ ఏమిటి కనపడింది అక్కడ అంటే గోచారకేతువు ఆరింట్లో కనుక ఏ రాశి వారికైనా ఉంటే వాడు సుఖాన్ని ఇస్తాడు అని చెప్పనని ఇంకో పేజీలో కనపడింది కాబట్టి తామ్రమూర్తి అయినప్పటికీ కూడా ఆ పేజీలో ఉన్నదాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి అంతేగాని తామ్రమూర్తి అని చెప్పినని నిరుత్సాహంతో తీసిపారేటేదు అన్ని క్షుణ్ణంగా చదువుకుని ఎక్కడ ఏది చెప్పారో ఏ ఏ రూల్ పాస్ చేశారో ఏ క దీంట్లో ఉందో ఆ కరోల కూడా తెచ్చుకోవాలి తెచ్చుకుని ఇక్కడ చూసుకోవాలి అప్పుడు ఏమైంది కేతువు ఆరింటి సంచరిస్తే సుఖాన్ని ఇస్తాడు అనేటువంటి దాన్ని మనం తెచ్చుకుంటే సుఖ సుఖంగా సుఖ సంచారంగా ఉంటుంది సుఖాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని పంచిస్తాడు కేతువు మంచి ఆధ్యాత్మికతని పెంచుతాడు మనలో అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు ఈ యొక్క కేతువు అది మంచి సంచారం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి వ్యవసాయదారులకి గురు సేనుల యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం కూడా బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది వ్యాపారస్తులకి బాగుంటుంది ఉద్యోగస్తులకి తర్వాత విద్యార్థులకి కొంత కాస్త కష్టపడి చదివితే గురువు యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది మంచి మార్కులతో పాస్ అవుతారు ఉపాధ్యాయులకి పర్వాలేదు ఉంది అలాగే వైద్యులు న్యాయవాదులకి వీళ్ళకి అందరికీ కూడా పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అలాగే స్త్రీలకి కళాకారులకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అత్యద్భుతమైనటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నాయి ఈ స్త్రీలకి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మిదుర రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి అందరికీ కూడా అలాగే కళాకారులందరికీ కూడా మంచి ఇప్పుడు సినిమాలో ఉండే టెక్నీషియన్స్ కెమెరామెన్లు వాడు వీళ్ళు వీళ్ళందరూ కూడా దీనికెందుకే వస్తారు వాళ్ళందరికీ అధిపతి శుక్రుడే సినీ ఇండస్ట్రీలో పనిచేసే ఎవరికైనా శుక్రుడే అధిపతి కాబట్టి నా నటుకులకి నట నటీనటులకు కానీ వీళ్ళందరికీ కూడా సంగీత దర్శకులకు కానీ కెమెరామెన్లు కానీ టెక్నీషియన్స్ వీళ్ళందరూ దాని కిందనే వస్తాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఆగస్ట్ నెల ఇప్పుడు మనం ఒక్కొక్క మా మా నక్షత్రానికి ఉండే మాసాధిపతులను మనం తీసుకుందాం మాసాధిపతుల్లో మృగశిరా నక్షత్రానికి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఒకటి రెండు పాదాలు వృషభరాశిలో ఉంటాయి మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి కనుక ఈ మూడు నాలుగు పాదాలు మృగశిరా వాళ్ళకి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు అంటే మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి కుజ కుజనక్షత్రం మృగశిర మృగశిరా చిత్తా ధనిష్ట కుజనక్షత్రాలు అయినప్పటికీ కూడా ప్రతి నెలకి కూడా ఒక అధిపతి ఉంటాడు ఒక గ్రహం ఆ నక్షత్రానికి అధిపతిగా ఉంటాడు ఈ నెలకి మాత్రమే ఈ నెలలో ఎవరిట అందులో ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు రాహు రాహు అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు కాబట్టి మృగశిర నక్షత్రం వారు తప్పకుండా దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి దుర్గా స్తోత్రంలో ఉండేటువంటి ఆ అక్షరముల పొందిక అది అది శబ్దం శబ్ద బ్రహ్మం అనమాటది ఆ శబ్దంలో ఒక రకమైనటువంటి యొక్క మంత్రశక్తి ఉంటుంది ఈ రాహు మనలో కలగజేసేటువంటి యొక్క ఆ చెడు భావాల్ని కానీ చెడుతనాన్ని కానీ దాన్ని దుర్గామాత మంత్రంలో సంపుటీకరించినటువంటి యొక్క అక్షరముల పొందికుందే అవి మంచి వైబ్రేషన్స్ మనలో కలగజేస్తాయి అవి ఆ రాహువు యొక్క దీని అననుకూలతని తొలగించేస్తాయి ఇప్పుడు కూడా శబ్దత శబ్దమే అక్కడ శబ్ద బ్రహ్మం అన్నారు శబ్దానికి గొప్ప విశేషం ఉంటుంది అక్కడ ఎప్పుడైనా సరే అసలు మన వాంగ్మయం అంతా కూడా అంతే మన మంత్రశాస్త్రం అంతా కూడా అంతే ఆ మంత్రమే ఎందుకు పఠించాలండి అంటే ఆ మంత్రంలో ఉండేటువంటి యొక్క అక్షరముల పొందిక గల నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దాలు ఉన్నాయే ఆ శబ్దానికి ఒక శక్తి ఉంటుంది శబ్దశక్తి అది అందుకని ఆ శబ్దాన్ని ఆ దుర్గా మాత్రం మనం కనుక ఆ స్తోత్రాలు మనం చదువుకుంటే దేవి దుర్గా కవచం ఉంటుంది ఉద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది దుర్గా త్రిశం నామ స్తోత్రాలు ఉంటాయి ద్వాదశిం నామ స్తోత్రాలు ఉంటాయి ఇలా చాలా దుర్గా మాతాకి అనేక రకాలైనటువంటి సూత్రాలు పాఠాలు ఉన్నాయి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఈ చదువుకుంటే మనలో ఉండే మనకి రాహు సాకు సంబంధమైనటువంటి దోషాలు పోతాయి ఆ శక్తి మనలో ప్రవేశించి వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తుంది అలాగే శుక్రుడు తొమ్మిది నుంచి శుక్రగ్రహం శుక్రుడు శుభగ్రహం అన్ని మంచి ఫలితాలు ఉంటాయి తొమ్మిదవ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కాబట్టి ఇప్పుడు మిగతా గ్రహాల గురించి చెప్పుకుని మాసాధిపతులు అయినటువంటి యొక్క మృగిశ్రా నక్షత్రానికి రాహుశుక్తుల గురించి కూడా చెప్పుకున్నాం మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని చెప్పినని మన యూట్యూబ్లో లాగిన్ అయిన పుస్తకాలు కూడా ఉన్నాయనుకోండి యూట్యూబ్లో లాగిన్ అయితే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది విందాం మనం అది మృగశ్రా నక్షత్రం వాళ్ళు తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుందాం తర్వాత ఇందాక దుర్గామాత గురించి చెప్పాను ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కేతువు మాసాధిపతి తొమ్మిది తర్వాత రవి మాసాధిపతిగా వస్తాడు కేతువు ఏమిటంటే ఆధ్యాత్మికంగా కొంత మనకి ఇది కలిగిస్తాడు ధార్మికమైన కార్యక్రమాల పట్ల మనకు ఆసక్తిని కలిగిస్తాడు అది కేతు యొక్క విశేషం అందుకని ఆరుద్ర నక్షత్రం వారు ఏం చేస్తారంటే నమ శివా అని ఒక నూట ఎనిమిది పర్యాములు రోజు కూడా ఆ పరమశివుడిని ధ్యానం చేయాలి ఆరుద్ర ఆరుద్రా నక్షత్రం పరమశివుడికి సరహా అందుకని ఆ ఆరుద్రా నక్షత్రం వాళ్ళు చక్కగా నమస్వాయ మంత్రం చేయండి నూట ఎనిమిది నుంచి ఇంకా పైన మీ ఇష్టం మీ ఓపిక మీ యొక్క సమయాన్ని బట్టి చేసుకుందాం అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ తర్వాత సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం కానీ లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది ఇంకా పైన ఓపికను బట్టి మంత్రం జపం చేసుకుంటూ ఉంటే మంచిది అలాగే లక్ష్మి అష్టోత్తరం చేసుకుంది ఇది ఆరద్ర వారికి మనం చెప్పేటువంటిది తర్వాత పునర్వసు నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత రాహు మాసాధిపతిగా ఉంటాడు మరి రాహు గురించి ఇందాక ఇందాక మురీసురా వారికి చెప్తూ చెప్పుకున్నాం కాబట్టి దుర్గామాత స్తోత్రాన్ని చదువుకోండి అలాగే దుర్గామాత ఏ స్తోత్రాలైనా సరే లేదా దుర్గా కవచం అని కూడా ఉంటుంది యూట్యూబ్లో దేవి కవచం కీలకం అర్గడ స్తోత్రాలు కూడా ఉంటాయి యూట్యూబ్లోనే ఉంటాయి వినండి చక్కగాను అది రాహుకి సంబంధించినటువంటిది అలాగే శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామి శనిశ్వరం అది చదువుకోండి ఒక ఎరక్క పర్యాయం చదువుకోండి తర్వాత గురు స్తోత్రాన్ని చదువుకోండి ఇవి పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతులకు సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు అలాగే అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది గురు శుక్రవారాలు కూడా కలిసి వస్తాయి మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనాశుకునోభవూ స్వస్తి